రాయచంద్ గురించి చాలా వేదికల మీద మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. ఒక సందర్భం ఒకటి కాదు, అనేక సందర్భాలు వస్తాయి అనుకున్నాను, కానీ ఇటువంటి సందర్భం వస్తుందని నేను అనుకోలేదు. నేను సాయిచంద్ భార్యగా సాయిచంద్ ఇలా లేదు, సాయిచంద్ ఇంట్లో అలా లేదు, నా భర్తకు ఈ అలవాటు లేకపోతే ఈ అభిరుచి అని మాట్లాడేదానికంటే నేను మొదటగా చూసిన సాయిచంద్ పాట కాదు, ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని నేను మాట్లాడితే సాయిచంద్ సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఇంట్లో ఎంతోమంది గొప్ప గొప్ప వీరుల చరిత్రను గురించి తెలుసుకునేటప్పుడు చదివేటప్పుడు సాయిచంద్ ఎప్పుడు అనేవాడు, చరిత్రలో అసలు ఇంత గొప్ప మహామనిషి అంటే చరిత్రలో ఎవరికైనా ఎవరి చరిత్రను తెలుసుకున్నా ఇలా చరిత్రలో ఈ మనిషి ఒక పేజీని నిలబెట్టుకొని వెళ్ళాడు కదా అని అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలను ఎన్నోసార్లు నాకు చెప్పేవాడు. కానీ ఈరోజు సాయిచంద్ ఒక పేజీ కాదు ఒక పుస్తకాన్ని రచించుకొని పోయాడు చరిత్రలో. ఎందుకంటున్నానంటే సాయిచంద్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు, ఈ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్న వెయ్యలేదు, ఈ సమాజంలో ఉన్నాడు ఈ సమాజంలో లేడు అనేది లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఓ అరుణధార ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతిధార నువ్వే మా చెగువేరా, తరాలు మరవని విప్లవాల విద్యార్థి వీరా అని జార్జిరెడ్డి వీరోచిత పోరాటాన్ని, జార్జిరెడ్డి ఇలా ఉంటాడు జార్జిరెడ్డి అలా ఉంటాడు కాదు, జార్జిరెడ్డి ఆలోచన వీరోచిత పోరాటాలని ముందుకు తీసుకెళ్ళాడు. అసలు సాయిచంద్ ఎక్కడ లేడు, కంఠంపై కత్తి పెట్టి కనతిపై తుపాకీ పెట్టి కడసారిగా పలకమంటే పలిక చివరి మాట కూడా జై తెలంగాణ అని నినదించినప్పుడు ఊరు ఊరికి అమరవీరుల తల్లుల ఘోషలు కావచ్చు అమరవీరుల వీర గాథలను పల్లె పల్లెకు పాటై మోసుకెళ్ళినప్పుడు సాయిచంద్ ఉన్నాడు. సాయిచంద్ ఎక్కడ లేడు. ఈ కుల వివక్షత పోరాటంలో ఒక అంబేద్కర్ వాదిగా ఎందుకురా అంబేద్కర్ అందరి వాడు అవ్వలేడు, ఎందుకురా అంబేద్కర్ కొందరి వాడు అయినాడు, ఈ భారత ఖ్యాతిని పెంచి సంవిధానము మనకు అందించి మానవతా విలువలను పెంచి అందరికీ అన్నీ ఇచ్చిన అటువంటి మనిషి అందరి వాడు ఎందుకు కాలేదు, కొందరి వాడే ఎందుకయ్యాడు అని కుల వివక్షత మీద పోరాటం చేసినప్పుడు సాయిచెందున్నాను. ఎందుకంటే నేను ఒక భార్యగా నా భర్త ఇలా, నా భర్త నన్ను ఇలా చూసుకున్నాడు, నేను నా భర్తను ఇలా చూసుకున్నాడు అని చెప్పడానికి రావట్లేదు. నా భర్తన ఆలోచన ఏంటి, ఆయన అడుగులు ఎటువైపు పడ్డాయి, ఆయన జీవితం ఎవరితో కొనసాగింది, ఏ ఆలోచనలతో కొనసాగింది అనే విషయం మాట్లాడితే సాయిచంద్ కాదు సమాజం కూడా సంతోషిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మహిళగా ఒక మణిపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనకు అందరికీ తెలిసిందే. ఒకవేళ సాయిచంద్ ఉంటే మేము దాని గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం, భారతదేశం సిగ్గుపడి తలదించుకునే ఒక సంఘటన గురించి బయటికి రాకపోవచ్చు, మేము ఆట రూపంలో సాయిచంద్ బయటికి రావచ్చు, కానీ వ్యక్తులుగా మేమిద్దరం చర్చించుకునేవాళ్ళం. అటువంటి వందల సంఘటనలు జరిగినప్పుడు మదమోహం ముదిరిన మృగాల వేటలో ఉన్మాదం పెరిగిన మొగాళ్ళ ఆటలో భారతావని బలి అవుతున్నది కన్నీరు పెడుతున్నది ప్రశ్నించండి అన్నప్పుడు సాయిచంద్ ఉన్నాడు. ప్రతి వ్యవస్థలో సాయిచంద్ ఉన్నాడు. సాయిచంద్ ప్రశ్నించిండు, ప్రశ్నకు జవాబులను వెతికిండు. ఎలా వెతికిండు అంటే ఎండిన వాగుల గురించి పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, నిండిన చెరువుల గురించి పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, పాలమూరు కన్నీటి వెతలను పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, ఈరోజు పాలమూరు పచ్చని పంటలో కూడా సాయిచంద్ ఉన్నాడు, విద్యార్థి ఉద్యమాల్లో సాయిచంద్ గొంతుంది, తెలంగాణ ఉద్యమంలో ఉరకలెత్తింది, కుల వివక్షత పోరాటంలో పరుగులు తీసింది, రాష్ట్ర అభివృద్ధిలో కూడా గొంతై నిలిచింది.
సాయిచంద్ ప్రశ్నలోనే లేడు. ప్రశ్నించే ప్రతి చోట ఆ ప్రశ్నకు తనైన జవాబాన్ని జవాబును వెతుక్కునే వేదికల మీద కూడా సాయిచంద్ ఉన్నారు. కాబట్టి ఎలాగైతే అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాట్లాడారో, సాయిచంద్ కూడా కొందరివాడు కాదు అందరివాడు. అందరి సమస్యను తన సమస్యే ప్రశ్నించింది. ప్రశ్నను ప్రశ్నలాగానే చూడలేదు. ఆ ప్రశ్నకు నా దారి ఎటువైపు వెళితే జవాబు దొరికిద్ది, ఎంతో కొంత ఊరటను నేను ఏ రకంగా ఇయ్యగలను అని ఆలోచించిన మనిషి ఉన్నాడంటే అది సాయిచంద్. అవును, చిన్నవాడే, ఇక్కడ ఉన్న అందరికంటే చిన్నవాడే. కానీ సాయిచంద్ ఆలోచన చిన్నది కాదు. సాయిచంద్ ఆలోచనకు సాయిచంద్ మానవీయత కూడా తోడైంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉన్నది చిన్న స్కూల్ పిల్లవాడి కా నుంచి రేపో మాపో నా జీవితం అయిపోయింది అనుకునే ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు సాయిచంద్ అంటే ఏందో ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉన్న వాళ్ళకు తెలుసు. సాయిచంద్కు నటించడం రాదు, జీవించడం వచ్చు. సాయిచంద్ జీవితంలో నుంచే పుట్టుకొచ్చిండు, నటనలో నుంచి పుట్టుకురాలి, జీవిత గాయాలలో నుంచి పుట్టుకొచ్చిండు. అందుకే సాయిచంద్ ప్రతి గాయాన్ని ప్రశ్నించిండు. ఈరోజు అంటే ఒక చిన్న సందర్భం నేను అన్నను పర్మిషన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను కాశీ అన్నాను. ఎందుకంటే అన్నతో నాకు ఏ రోజు ప్రత్యక్షంగా పరిచయం లేదు, కానీ పరోక్షంగా పరిచయం ఉంది. ఇక్కడున్న అందరితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా, అది విజయన్న కావచ్చు, అత్యంత ఆత్మీయుడు విజయన్న, విజయన్న కావచ్చు, యశ్వాలన్న కావచ్చు, కొండన్న కావచ్చు, ఈరోజు మిట్టపల్లి సురేంద్రన్న, నాగన్న, వినయన్న, అందరితో నాకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది, కొందరితో పరోక్షంగా అనుబంధం ఉంది. పరోక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళలో సాయిచంద్కు గురువైన వాళ్ళలో కాశీమన్న కూడా ఉన్నారు. 2000 బహుశా నాకు సంవత్సరం గుర్తుకు లేదు, ఒక సందర్భం చెప్తున్నా, ఒక మానవీయ కోణం గురించి చెప్తున్నాను. ఇప్పటి వరకు సాయిచంద్ ఉద్యమాలు తెలుసు, సమాజం తెలుసు, తెలంగాణ ఉద్యమం తెలుసు, అన్నీ తెలుసు. సాయిచంద్ జీవితం గురించి ప్రజలకు మనం ఎవరికో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తిని, ఏ పల్లెను, ఏ పాటను పలకరించిన సాయిచంద్ గురించి చెప్తారు. కానీ ఆయనలో ఉన్న ఒక మానవీయ కోణానికి 2 దృశ్యాలు నేను చెప్తాను. ఇది బహుశా సాయిచంద్ కూడా బయటికి చెప్పుకోకుండొచ్చు. ఒకనొక సందర్భంలో నేను సాయిచంద్ బైక్ మీద వెళ్తున్నాం. అది అప్పటికి తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభం కాని సమయం అనుకుంటాను. కాశీమన్న చైతన్యపురి నుంచి కొత్తపేట రూట్లో వెళ్తున్నాను. ఎనికి నుంచి అన్న మీద ఎవరో చిన్న దాడి, ఎందుకంటే ప్రశ్నించే గొంతులను దాడి చేసే వ్యవస్థ అప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. చిన్న దాడి చేయడానికి ఏదో ప్రయత్నించారు, వెళ్ళిపోయారు వాళ్ళు, ఒక ఆటోలో మూవ్ అయిపోయారు. సాయిచంద్ నేను బండి మీద వెళ్తూ ఆ సంఘటన చూసిన సాయిచంద్ నన్ను ఇమీడియట్గా దింపి వాళ్ళని ఫాలో అయ్యి హెల్మెట్ తీసుకొని వాళ్ళని కొట్టి, మీరు ఎవరి మీద దాడి చేయడానికి చూసారో మీకు తెలుసా అని వాళ్ళని ప్రశ్నించి వచ్చింది. ఆ సంఘటన కాశీ వాళ్ళప్పుడు తెలియదు, ఇప్పటి వరకు నాకు మాత్రమే తెలుసు, నేను అక్కడ ఉన్నాను. ఇదే ఉపేందర్కి, మేము ఉపేందర్ అనేక సందర్భాలు, కొన్ని ఇయర్స్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇద్దరికి ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో నిర్బంధాలు కూడా జరిగినాయి. కానీ తెలంగాణ ఉద్యమానికంటే ముందు సాయిచంద్ ఎవరు ఏంటి అని తెలియని దానికంటే ముందు ఇదే ఉపేందర్ ఒక ఆటో డ్రైవర్తో చిన్న ఘర్షణ, అంటే తప్పు ఇతని సైడ్ లేదు అయినా కూడా కొన్నిసార్లు ఘర్షణలు సహజం, కత్తి తీశాడు. పరిగెత్తుకొని వచ్చి సాయిచంద్ కత్తిని పట్టుకొని ఆపి అతను పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయాడు. అంటే సాయిచందు వీటి ఇదా అదే కాదు, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ స్పందించే గుణం సాయిచందుది. సమస్యకు మానవీయ కోణాన్ని జత చేసి చూసే తత్వం సాయిచందుది. సమస్యను సమస్య వరకే వదిలేయకుండా దాని పరిష్కార రూపాలను వెతికే తత్వం సాయిచందుది. అందుకే నేను సాయిచంద్ అంటే సాయిచంద్ ఆలోచనను చెప్పాలనుకుంటున్నాను. కానీ సాయిచంద్ భార్యగా, నా భర్త ఇది, నా భర్త ఇది తినేవాడు, నా భర్త ఇంట్లో ఇది ఉండేవాడు, ఇది కాదు నేను సాయిచంద్లో చూసింది. కాబట్టి ఎవరు మాట్లాడుకున్నా, ఏది మాట్లాడినా సాయిచంద్ జీవితంలో సాయిచంద్ ఆలోచనల్ని, ఆచరణల్ని మాట్లాడితేనే సాయిచంద్ సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంతమంది ఆప్తుల ముందు ఆయన గురించి ఒక చిన్నపాటి జ్ఞాపకాలను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.